అపరాజిత అనే చందమామ కథలోని బేతాల కథ చెప్పుకుందాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడే శ్రమ చూస్తూ ఉంటే ప్రేమకు వశీభూతుడవయ్యావా అని నాకు సందేహం కలుగుతున్నది ఎందుకంటే ప్రేమ ఎంతో బలవత్తరమైనది ఇందుకు కేశవ మహారాజు కథే దృష్టాంతం నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు విచిత్రమైన ఆ మహారాజు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు పాతాల లోకంలో అపరాజిత అనే నాగకన్యగా ఉండేది ఆమె చెక్కదనం సాటి లేనిది నాగకన్యలు స్వేచ్ఛాజీవులు తమకిష్టమైన చోట ఉంటారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు అందుచేత అపరాజిత పాతాలలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలో ఒక నది తీరాన మడుగు వద్ద ఉంటుండేది ఆ మడుగులో చంద్రకాంత శిలలున్నాయి ఆమె ఆ శిలలపై కూర్చుని మడుగులో ఉండే తన పెంపుడు చేపతో ఆడుకునేది మడుగులో ఈతలు కొట్టేది మడుగు ఉండే ప్రదేశం కాస్త మరుగుగా ఉండేది ఎందుకంటే దాని చుట్టూ దట్టమైన పొదలున్నాయి అందుచేత ఆ మడుగు ఛాయలకు ఎవరు వచ్చేవారు కాదు ఇతరుల కళ్ళబడడం ఇష్టం లేని అపరాజితకు అక్కడ ఎంతో సౌఖ్యంగా ఉండేది అపరాజిత ఉండే మడుగుకు కొంత దూరంలో ఒక నగరం ఉండేది ఆ నగరానికి కేశవుడు రాజు ఆయన అందం వర్ణనాతీతం అపరం కానీ ఆయనకు ఆడవాళ్ళంటే ద్వేషం ఈ ద్వేషానికి కారణం లేకపోలేదు కేశవుడి తండ్రికి ఎందరో భార్యలుండేవారు వారందరూ ఆయనను వంచారు వారి మీది కోపం కొద్దీ ఆయన తన కొడుకైన కేశవుడికి స్త్రీ ద్వేషం రంగరించి పోసాడు అది కేశవుడి నర నరానికి పట్టిపోయింది అందుచేతనే కేశవుడు యుక్త వయస్కుడై ప్రతి ఆడదాని మనస్సును ఆకర్షించినప్పటికీ ఒక్క ఆడది కూడా అతని మనస్సును ఆకర్షించలేకపోయింది కేశవుడు పాలించే నగరంలోనే కామరూపుడనే ఒక మంగలి ఉండేవాడు వాడికి పేరుకు విరుద్ధంగా ఉండేది వాడి ఆకారం మెల్లకన్ను సొట్టకాలు గూని కలిగి కామరూపుడు పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చేటంత భయంకరంగా ఉండేవాడు ఈ కామరూపుడు ఒకనాడు అడవిలో సంచరిస్తూ తలవని తలంపుగా అపరాజిత ఉండే మడుగు వద్దకు వచ్చాడు అపరాజితను చూడగానే వాడికి ఆమెపై వెర్రి మోహం కలిగింది అపరాజిత మట్టుకు వాడి వి వికారాకారం చూసి రోతపడి పో నా కళ్ళెదుట నుంచి అంటూ వాణ్ణి తరిమేసింది వాడు మతిపోయిన వాడిలాగా అయిపోయి నగరానికి చేరుకున్నాడు ఇది జరిగిన కొద్ది రోజులకే కేశవ మహారాజు వేటకు బయలుదేరి వెళ్ళి తిరిగి వస్తూ తన పరివారాన్ని వెనుక విడిచి అతి వేగంగా అరణ్య మార్గాన అపరాజిత ఉండే మడుగు సమీపించి చలవరాళ్లపై బోర్లా పడుకుని తన పెంపుడు చేపతో ఆడుకుంటున్న నాగకన్యను చూశాడు ఎవరూ తన రహస్య స్థలం ప్రవేశించాలని గ్రహించి నాగకన్య లేచి కూర్చున్నది అపరాజిత కేశవ మహారాజు ఒకరి సౌందర్యాన్ని ఒకరు చూసి దిగ్భ్రాంతి పొందారు ఆ క్షణంలోనే అపరాజిత కేశవుణ్ణి ప్రేమించింది ఆమె స్వేచ్ఛాజీవి కావడం చేత తన ప్రేమను దాచక అతనితో చెప్పేసి అతన్ని ఆలింగనం చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది కేశవుడు ఆమెను తోసేసి ఆడవాళ్ళు మాయా వినులు వారి స్పర్శ పాము కాటు లాంటిది నేను స్త్రీల మాయలకు లోబడేవాణ్ణి కాదు అంటూ మడుగు చుట్టూ ఉన్న పొదలు దాటి వచ్చేసాడు ఆ సమయానికి పరివారం కూడా వచ్చింది రాజు వారితో కలిసి నగరానికి వెళ్ళిపోయాడు అయితే అతనిలో పెద్ద మార్పు వచ్చేసింది కేశవుడు అపరాజిత ప్రేమనైతే తృణీకరించాడు గాని ఆమె సౌందర్యం ఆయనను స్ఫూర్తిగా వశపరుచుకున్నది వేటకు వెళ్ళి వచ్చినది మొదలు రాజుగారు అన్నం ముట్టడు కన్ను మూయడు మంత్రులతో మంతనాలు చేయడు మతిపోయిన వాడిలాగా ఉన్నాడు రాజుగారికి గాలు దయ్యమో భూతమో సోకిందనుకున్నారు మంత్రులు వైద్యులను భూత వైద్యులను మంత్ర వైద్యులను రప్పించి చికిత్సలు చేయించారు ఈ చికిత్సలు రాజుగారి మీద కొంచెం కూడా పారలేదు కేశవ మహారాజును పీడిస్తున్నది ప్రేమ వ్యాధి అని ఎవరు తెలుసుకోలేదు ఆయన అపరాజితను చూసిన సంగతి ఎవరికీ తెలియదు రాజైన ఈ ప్రేమ జాడ్యానికి లొంగిపోయి ఊరుకున్నాడే గాని తన ప్రేమ సఫలం చేసుకోవడానికి ఎలాంటి యత్నమూ చేయలేదు అపరాజిత కూడా ప్రేమకు గురి అయింది కానీ ఆ ప్రేమను సఫలం చేసుకునేందుకు అవసరమైన పథకం ఆమె తయారు చేసుకున్నది ఆమె మడుగులో దూకి పాతాల లోకానికి వెళ్ళి తన తండ్రిని కలుసుకుని నాన్న నాకు పరకాయ ప్రవేశ మంత్రం చెప్పు అని అడిగింది నాగరాజు తన కూతురికి రెండు మంత్రాలు చెప్పాడు ఒకటి శరీరాన్ని వదిలిపెట్టడానికి రెండవది శరీరంలో తిరిగి ప్రవేశించడానికి ఈ రెండు మంత్రాలు కంఠస్థం చేసుకుని వాటి ద్వారా తన ప్రేమను ఏ విధంగా సఫలం చేసుకోవాలో ఆలోచించుకొని అపరాజిత తన మడుగు వద్దకు తిరిగి వచ్చింది ఈ లోపల గూనిమంగలి కామరూపుడు నాగకన్యను తలుచుకొని యము బాధ పడిపోతున్నాడు ఆ బాధతోనే తాను చావడం తప్పదని వాడికి తోచిపోయింది అటువంటి అతిలోక సుందరి తన వంటి కురూపిని ఎలాగూ కన్నెత్తి అయినా చూడదు కనీసం తానైనా ఆమెను చూస్తూ ఉంటే ప్రాణాలు దక్కుతాయనుకున్నాడు ఈ ఆలోచన రాగానే వాడు బయలుదేరి మడుగు వద్దకు వెళ్ళి అక్కడి పొదలలో దూరాడు నాగకన్యకు తెలియకుండానే ఆమెను చూడాలని కామరూపుడి ఉద్దేశం అయితే వాడు ఒక పుల్లపై కాలు వేసేసరికి అది ఫెల్లున విరిగి చప్పుడైంది అపరాజిత తల ఎత్తి వాణ్ణి చూసి కిందటిసారిలాగా ఆగ్రహించకపోగా తన వద్దకు రమ్మని వాడికి సైగ చేసింది ఒక వంక బెదురుతూ మరొక వంక ఆనంద తన్మయుడవుతూ కామరూపుడు నాగకన్యను సమీపించాడు ఆమె వాణ్ణి చలవరాతి మీద తన సరసన కూర్చోమని నీకు నాపై ఎంత ప్రేమ ఉన్నదో నేనెరుగుదును కానీ నీవు కురు మీ రాజుగారు నవమన్ముధుడని విన్నాను నీవు ఎలాగైనా ఆయన శరీరంలో ప్రవేశించినట్టయితే నేను నిన్ను ప్రేమించగలుగుతాను నీ ప్రేమ సఫలమవుతుంది ఇందుకు అవసరమైన మంత్రాలు రెండు నేను నీకు చెబుతాను వాటిని తెలివిగా ఉపయోగించుకునే భారం నీదే అని తన తండ్రి చెప్పిన మంత్రాలు రెండు గూనివాడికి వాడికి చెప్పేసింది వాడి సంతోషానికి మేరలేదు రాజుగారి వ్యాధి ఎంతకు నయం కానందున ఆయనకు చికిత్స చేసిన వారికి ఆయన ఎత్తు బంగారం ఇస్తామని చాటింపు వేశారు గూనివాడు రాజుగారికి వ్యాధి నయం చేసే నెపం మీద తన పని పూర్తి చేసుకోవడానికి ఎత్తుగడ వేసి రాజభవనానికి వెళ్ళాడు మొదట్లో ద్వారపాలకులు వాడి మాట నమ్మలేదు కానీ చివరకు వాణ్ణి లోపలికి పోనిచ్చారు రాజుగారు ఆయన కింది ఉద్యోగులు ఉన్న చోటుకి వెళ్ళి గూనివాడు మొగ్గలు వేసి వికారంగా నృత్యాలు చేశాడు అక్కడ ఉన్న వారందరితో పాటు రాజుగారు కూడా నవ్వాడు తరువాత గోనివాడు రాజుగారితో మహారాజా మీ పరివారంతో సహా అరణ్యానికి నా రండి అక్కడ ఏకాంతంగా మీకు ఒక మహా అద్భుతం చూపిస్తాను అన్నాడు రాజు సరేనన్నాడు గోనివాడు అరణ్యంలో రాజును ఒక ఏకాంత స్థలానికి తీసుకుపోయాడు అక్కడ వారికి ఒక చచ్చిన చిలుక కనబడింది మహారాజా నేను పరకాయ ప్రవేశం చేస్తాను చూడండి అంటూ గూనివాడు మొదటి మంత్రం చదివి తన శరీరాన్ని బదిలీ చిలుక శరీరంలో ప్రవేశించాడు చిలుక ప్రాణంతో లేచి చూసారా మహారాజా అని అడిగింది తరువాత అది రెండో మంత్రం చదివి చచ్చి పడిపోయింది అంతదాకా కట్టెలాగా పడి ఉన్న గూనివాడు లేచి కూర్చున్నాడు తరువాత వాడు రాజుతో మహారాజా ఇందులో కనుకట్టుగాని మర్మం కానీ ఏమీ లేదు నేను చదివిన మంత్రాలు చదివితే మీరైనా పరకాయ ప్రవేశం చెయ్యవచ్చు భయం లేకపోతే ఆ చిలుకలో ప్రవేశించండి అన్నాడు క్షుద్రుడైన గూని విధవ తనను అంత మాట అనేసరికి రాజుకు పౌరుషం వచ్చింది ఆయన రెండు మంత్రాలు కంఠస్థం చేసి మొదటి మంత్రం సహాయంతో తన శరీరం విడిచి చిలుక శరీరంలో ప్రవేశించాడు మరుక్షణమే గూనివాడు తన శరీరాన్ని విడిచి రాజు శరీరంలో ప్రవేశించి రాజుగారి గుర్రమెక్కి అతి వేగంగా పరివారాన్ని కలుసుకొని రాజభవనానికి బయలుదేరాడు జరిగిన మోసం తెలుసుకుని రాజు చచ్చిన చిలుక శరీరం కంటే వికారంగా ఉన్న గూనివాడి శరీరమే నయం అనుకుని అందులో ప్రవేశించి కాలినడకన తన ఇంటికి బయలుదేరాడు కానీ రాజభవనంలో ప్రవేశించడం ఆయనకు సాధ్యపడలేదు ఆయన పహారావాలతో నేనే అసలు రాజును రాజులాగా వచ్చినవాడు మంగలి అనేసరికి వాళ్ళు ఆయనను పట్టుకుని తన్ని అవతలికి గెంటారు తన పరిస్థితి తలుచుకున్న కొద్దీ రాజుకు మతిపోయింది తనకు రాజ్యం పోయింది అసహ్యకరమైన శరీరం ప్రాప్తించింది తనను ఇంత చేసిన దుర్మార్గుణ్ణి తాను ఏమి చేయలేడు తాను నిజం చెప్పిన ఎవరూ నమ్మరు ఇదంతా తలుచుకుంటే ఆయనకు ఇలా బతకడం కంటే మరణం మేలనిపించింది కానీ ఇంతలోనే ఆయనకు నాగకన్య జ్ఞాపకం వచ్చింది ఆమె ఒకప్పుడు తనను ప్రేమించింది నాగకన్య కావడం చేత ఆమె వద్ద కొన్ని సిద్ధులుండవచ్చు తనకు జరిగిన అన్యాయానికి ఆమె విరుగుడు కనిపెట్టవచ్చు ఈ ఆలోచన రాగానే గూని మంగలి రూపంలో ఉన్న రాజు మడుగు వద్దకు వెళ్ళి అపరాజితతో తన గోడు చెప్పుకున్నాడు ఆమె అంతా విని మీరు వెళ్ళి పొదలలో దాక్కోండి మంగలి మీ శరీరంలో నుంచి బయటికి వచ్చేటట్టు నేను యుక్తి చేస్తాను మీరు ఏమరుపాటుగా ఉండక అవకాశం దొరకగానే మీ శరీరంలో తిరిగి ప్రవేశించాలి అని చెప్పింది రాజు వెళ్ళి పొదలలో దాక్కున్న కొద్దిసేపటికి ఆయన శరీరంతో మంగలి కామరూపుడు వచ్చాడు ఈ లోపల అపరాజిత మడుగులో నుంచి ఒక చచ్చిన చేపను తెచ్చి చలవరాతి మీద పెట్టుకుని ఏడవనారంభించింది మంగలి ఆమెను సమీపించి ఓ సుందరి నీకు నచ్చే శరీరం ధరించి వచ్చాను ఇక నన్ను ప్రేమించు అన్నాడు నీవు తక్షణం వెళ్ళిపో నాకు తల్లిలాగా ఉండే చేప కాస్త చనిపోయింది నేను పుట్టెడు దుఃఖంలో ఉన్నాను అన్నది అపరాజిత చేప కోసం నన్ను వదులుకుంటావా అన్నాడు మంగలి ఈ చేప అనుమతి లేకుండా నేను ఎన్నడూ ఏ పని చేయలేదు అంటూ అపరాజిత పెద్ద శోకం పెట్టింది నీకు కావలసింది చేప అనుమతితో అయితే అది నా చేతిలో పనే అంటూ మంగలిం మంత్రం చెప్పించి రాజు శరీరం విడిచి చేప శరీరంలో ప్రవేశించి అమ్మాయి నీవి రాజును నిశ్చింతగా పెళ్ళాడు అన్నాడు చేప ఇంకా మాట్లాడుతుండగానే రాజు పొదల మధ్యను గూని శరీరం వదిలేసి తన శరీరంలో ప్రవేశించాడు అపరాజిత పరమానందంతో ఆహా నా తల్లి పలికింది నేను రాజును పెళ్ళాడతాను అన్నది రాజు కూడా సంతోషంగా సమ్మతించాడు మంగలి తన పొరపాటు గ్రహించి చేప శరీరాన్ని వదిలి తన శరీరంలో ప్రవేశించాడు రాజు వాణ్ణి చంపడానికి సిద్ధపడ్డాడు గాని అపరాజిత వారించింది అందుచేత రాజు మంగలికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు మంగలి ఆ దేశం విడిచి వెళ్ళిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా స్త్రీ విముఖుడైన రాజు చివరకు నాగకన్యను పెళ్ళాడడానికి ఎందుకు ఒప్పుకున్నాడు ఆమె మూలంగా తనకు రాజ్యం తిరిగి వచ్చిందనా లేక ఆమె మీది చేతన ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయాము నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజుకు అపరాజిత చేసిన నిజమైన మహోపకారం అతని శరీరాన్ని అతనికి తిరిగి వచ్చేటట్టు చెయ్యడం ప్రతి ప్రాణి తన శరీరాన్ని అన్నిటికన్నా అధికంగా ప్రేమిస్తుంది ఏ ప్రేమ కూడా దానితో సమానం కాదు రాజు నాగకన్యను ప్రేమించి ఉండవచ్చు రాజ్యం పోయిందని విచారించి ఉండవచ్చు కానీ తన శరీరాన్ని తిరిగి సంపాదించడం కన్నా ఆయనకు గొప్ప ఆనందం మరేది ఉండబోదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే మళ్ళీ చెట్టెక్కాడు కథ సమాప్తం శుభం